సముద్ర అంతర్భాగంలో శ్వాసకొరకు ఉపయోగించే రసాయన మిశ్రమం ఏది? ఆక్సిజన్ మరియు హీలియం. డైనోసార్ ఒక సరీసృపం. డెసిబిల్ అనునది ధ్వని తీవ్రతకు ప్రమాణం. నీటిలో ఉండే తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించుటకు నీటికి దీనిని కలుపుతారు. కాల్షియం హైడ్రాక్సైడ్. మహావీరుడు ఏ నది ఒడ్డున కైవల్యం పొందారు? రుజుపాలిక. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశాల వరుస క్రమం తెలుపండి. సంగమ, సాలువ, తులువ, అరవీడు. పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి 11న బార్డోలీ తీర్మానాన్ని ఎవరు ప్రకటించారు? గాంధీజీ గారు. బంగాళాఖాతం, అరేబియా అనే రెండు శాఖలు కలుసుకునే ప్రాంతం లూధియానా. మకర రేఖను రెండుసార్లు తాకే నది లింపోపో. అంతర్జాతీయ ఓజోన్ పొర సంరక్షణ దినోత్సవం ఎప్పుడు? సెప్టెంబర్ 16. భారత రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్ర మంత్రి మండలిలో మంత్రులందరూ సమానులే. కరోనా నియంత్రణలో భాగంగా T3 అనే పదం ఇటీవల తరచుగా వార్తల్లో నిలిచింది. అయితే T3 పూర్తి రూపం ఏమిటి? ట్రేస్, టెస్ట్, ట్రీట్. గో సంరక్షణ, భద్రత, అభివృద్ధి ద్వారా సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన పథకం పేరు ఏమిటి? రాష్ట్రీయ కామధేను ఆయోగ్. ఏ భాష పరిరక్షణ ప్రోత్సాహం కోసం 2018లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఓ కమిటీని నియమించింది? మైథిలి. 2020 US ఓపెన్ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచింది ఎవరు? డొమినిక్ థీమ్. ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన నాట్యం ఏది? కథక్. మహాబలిపురంనకు గల మరో పేరు ఏమిటి? మామిళ్ళపురం. హిందీ సాహిత్యం ఏ శతాబ్దిలో ప్రారంభమైంది? 11వ శతాబ్దిలో. ఐక్యరాజ్య సమితిలోని ఏదేని దేశం యొక్క సభ్యత్వం రద్దు చేయుటకు సర్వప్రతినిధి సభకు సిఫారసు చేయు విభాగం ఏది? భద్రతా మండలి. భారతదేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఏది? 7వ నంబర్ జాతీయ రహదారి. మలేరియా పరాన్నజీవి కింది వాటిలో మార్పులు చెందుతుంది? దోమ. సోలార్ ఫిజికల్ అబ్జర్వేటరీ ఎక్కడ కలదు? కొడైకెనాల్. ECBని విస్తరించి చెప్పండి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్. తుగ్లక్ వంశస్థులు ఏ తురుష్క వంశానికి చెందినవారు? కరోనా వంశానికి చెందినవారు. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆమోదించిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఏది? 1920 నాగ్పూర్ సమావేశం. పారంబికులం ప్రాజెక్ట్ ఏ రాష్ట్రాల ఉమ్మడి పథకం? తమిళనాడు, కేరళ. సౌర స్థిరాంకం విలువ ఎంత? 1.94 కేలరీలు. వాతావరణంలో అధికంగా గల జలవాయువు ఏది?
ఆర్గాన్. వలస పక్షుల పరిరక్షణకు ఉద్దేశించిన ఒప్పందం ఏది? బాన్ కన్వెన్షన్. ఏ నిబంధన ప్రకారం ఎస్సీఎస్టీలకు లోక్సభలో సీట్ల రిజర్వేషన్ కలదు? నిబంధన 330 ప్రకారం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఎక్కడ కలదు? హైదరాబాద్. ఎన్ఎఫ్సిని విస్తరించి చెప్పండి. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. ఇండియన్ సూపర్ లీగ్ 2020 ఫుట్బాల్ టోర్నీ విజేత జట్టు ఏది? అథ్లెటిక్ డి కోల్కత్తా జట్టు. ఆడవారి గొంతు మగవారి కన్నా కీచుగా ఉండుటకు కారణం ఏమిటి? ఎక్కువ పౌనఃపున్యం. సింధు నాగరికత ప్రజలు పూజించిన వృక్షం ఏది? మర్రి. మై ఎన్కౌంటర్స్ ఇన్ పార్లమెంట్ పుస్తక రచయిత ఎవరు? బాలచంద్ర ముంజేకర్. అవినీతికి సంబంధించి లోక్పాల్కు ఎన్ని భాషలలో ఫిర్యాదు చేయవచ్చు? 22 భాషలలో ఫిర్యాదు చేయవచ్చు. బిజినెస్ కంటిజెన్సీ ప్లాన్లో భాగంగా వార్ రూమ్ను నెలకొల్పిన ప్రపంచంలోనే తొలి కేంద్ర బ్యాంక్ ఏది? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒరిస్సా రాష్ట్రంలో ప్రఖ్యాతి పొందిన నాట్యమైన ఒడిస్సీ ఏ రాజు కాలంలో అభివృద్ధి చెందింది? కరవేలుడు. అమరావతి స్థూపంను మొదటగా ఏ సంవత్సరంలో వెలికి తీయడం జరిగింది? 1797 సంవత్సరంలో. రాజస్థాన్ ఎడారి గుండా వెళ్ళే జాతీయ రహదారి ఏది? NH-15. భారతదేశంలో ఎన్ని రేవు పట్టణాలు ఉన్నాయి? 13 పెద్దవి, 200 పైగా చిన్నవి ఉన్నాయి. డిజిటల్ సమాచారాన్ని అనలాగ్ సమాచారంగా మరియు అనలాగ్ సమాచారాన్ని డిజిటల్ సమాచారంగా మార్చే పరికరం ఏది? మోడెమ్. ప్రాచీన భారతదేశ చరిత్రలో చివరి చక్రవర్తి అయిన హర్షవర్ధనుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు? హ్యుయాన్ త్సాంగ్. అతిధేయ కణాల వెలుపల జీవంతో ఉండలేనివి వైరస్లు. రోమాలను సరిచేయుటకు బ్యూటీ పార్లర్లో వినియోగించే మూలకం ఏమిటి? సల్ఫర్. దేశంలోనే తొలిసారిగా COVID-19 బాధితుల కోసం ప్రత్యేక హాస్పిటల్ను ఏర్పాటు చేసిన సంస్థ ఏది? రిలయన్స్ ఫౌండేషన్. యవన రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు ఎవరిది? శ్రీకృష్ణ దేవరాయులది. శాతవాహనుల శాసనాలన్నీ ఏ భాషలో ఉన్నాయి? ప్రాకృత భాషలోనూ మరియు బ్రహ్మీ లిపిలోనూ ఉన్నాయి. ది ఇండియన్ స్ట్రగుల్ గ్రంథ రచయిత ఎవరు? సుభాష్ చంద్రబోస్. కేంద్ర సమాచార కమిషన్ యొక్క ఆదేశాలపై ఎవరికి అప్పీల్ చేయవచ్చు? అప్పీల్ చేయడానికి వీలు లేదు. స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వపు సూత్రాలను
భారత రాజ్యాంగం ఏ రాజ్యాంగం నుండి గ్రహించింది? ఫ్రెంచ్. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏమిటి? ఏ కోర్టు నిర్ణయం అనుసరణీయ దృష్టాంతంగా ఉంటుందో ఆ కోర్ట్. కృషి కళ్యాణ్ అభియాన్ పథకం యొక్క ఉద్దేశం ఏది? రైతులు నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబించి ఆదాయం పెంచుకునేలా చేయడం.